ముఖ్యమంత్రి వర్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఈ కార్యక్రమం భక్తులలో ఒక ఆనందాన్ని, ఒక మానసిక ఉద్వేగాన్ని, ఒక రకమైనటువంటి ఆనందానుభూతిని ప్రభుత్వం, సకల దేవతా సార్వభౌముడైనటువంటి పరమాత్మైన వెంకటేశ్వర స్వామి వారి పట్ల ప్రకటించేటువంటి భక్తి ప్రపత్తులకు అపురూపమైనటువంటి నిదర్శనంగా భావిస్తున్నటువంటి సమయంలో అధికారులు, అనధికారులు, అర్చక స్వాములు సగౌరవంగా, ఆత్మీయంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధికి ముఖ్యమంత్రి వర్యులను చక్కగా వెంటబెట్టుకుని తీసుకువెళ్ళేటువంటి ఒక అపురూపమైనటువంటి సంప్రదాయం, సంవత్సరానికి ఒక్కసారి మాత్రం మనమందరం చూచేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ పట్టు వస్త్రాల సమర్పణ. శిరోభాగాన పట్టు వస్త్రాలు ఉంచుకోవటం వలన మన పవిత్రమైనటువంటి భావన, స్వామివారికి సమర్పించేటువంటి వస్త్రాల వల్ల సకల ప్రజలకందరికీ శ్రీకరమైన శుభాలు కలగాలి అనేటువంటి ఆకాంక్ష ఇందులో మనకి ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుడు ఈ విధంగా స్వామివారిని తమకు శక్తియుతంగా, యథాతథంగా ఇటువంటి కైంకర్యాల సమర్పణ వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కంటిమినేడిదే గరుడాచలపతి, ఇంటివేలుపగు ఈశ్వరుడితుడు అంటాడు అన్నమయ్య. ఆ అన్నమయ్య చూచిన గరుడాచలపతిని ఈరోజు రాష్ట్ర ప్రజల పక్షాన చూడబోతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందాకే చక్కగా గరుత్మంతుణ్ణి పటరూపంలో చిత్రీకరించి ధ్వజస్తంభం మీద మనం ఆరోహణ చేసేటువంటి కార్యక్రమం చూశాము.